ఆ అద్భుతాలలో మనం ప్రభునంద ప్రియుల ఒక అద్భుతం చూస్తాం. మేడ మీద పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి ఒక గొప్ప అద్భుత కార్యం చూస్తాం. చూడండి మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం చూడండి 36-39 వచనాలు చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం అందరు చూడాలి మాట. యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను ధర్మకార్యాలు చేస్తుందామా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలా పడి వాళ్ళు చనిపోగా ఏదో రోగం వచ్చింది, ఆమెకి జబ్బు వచ్చింది, జబ్బు వచ్చి చనిపోయింది. చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. ఎక్కడ పరుండబెట్టారు? వాళ్ళకు కూడా మేడ ఉంది యొప్పేలో. వీళ్ళ కింద పండుకోబెట్టలా, మేడగదిలో పండుకోబెట్టారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఎందుకంటే మేడగది యొక్క విలువ వాళ్ళకి తెలుసు. మీకు అర్థమవుతుందో లేదో మేడ యొక్క విలువ. సరేలే, లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదులే లక్ష్మి. మనకు కూడా ఎత్తాడు ఇచ్చినప్పుడు, ఇచ్చినప్పుడు ఎక్కుదాంలే. నాకు లేదనేం బాధపడబాకలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇచ్చిన వాళ్ళు దేవుని స్తుతించండి గట్టిగా, హల్లెలూయా. సరే, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే, ఇప్పుడు శవాన్ని ఎక్కడ పెడతారు చెప్పండి? అది అర్థమైందా మీకు? చనిపోగానే ఇంట్లో ఎవరైనా శవాన్ని పెడతారా? అసలు ఇంటి పైకి ఎక్కిస్తారా చెప్పండి? రే, ముందు బయటకు పెట్టండి. ఓ టెంట్ తీసుకురండి. టెంట్ తీసుకొచ్చి ఎదురున్న స్థలంలో, లేకపోతే రోడ్డు మీద. అది పరిస్థితి చనిపోతే. వీళ్ళేనండి ఇంటి పైకి తీసుకెళ్ళారు, నాకు అర్థం కాల. అక్కడ ఏంటి ప్రభువా, వీళ్ళు ఇంటి పైకి తీసుకెళ్ళి మేడగదిలో పడుకోబెట్టారేంది శవాన్ని అంటే, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మేడ స్థలం యొక్క విలువ, మేడ మీద ఉన్నటువంటి గది యొక్క విలువ వాళ్ళకు తెలుసు. ఇక్కడికి తీసుకెళ్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. అది ఆ విశ్వాసం ఉండాలండి మనకి. మేడ మీద ఉన్న స్థలం అంటే సాదా సీదా విషయం కాదు, ఆషామాషి స్థలం కాదు. మేడ మీద ఉన్న స్థలం, ఇదొక అద్భుతం. దేవునికి స్తోత్రం. అసలు ఇలా ఆరాధన జరుగుతుంటే దేవుడు పరమందు తొంగి చూసి మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే మేడ మీదకి ఎక్కించాలని కాదు దాని ఉద్దేశం, కానీ ఆ విశ్వాసం మనకు అక్కడ నేర్పించబడతా ఉంది. నీ ఇంట్లో ఏదన్నా ఒక అద్భుతం జరగాలంటే, ఏదైనా ఒక భయంకరమైన కష్టం, నష్టం, ఇబ్బంది వచ్చింది, ఇక్కడ వీళ్ళకేమో చావు వచ్చింది, నీ ఇంట్లో ఏదో భయంకరమైన కష్టం నష్టం వచ్చింది, ఎక్కువ మేడ మీదకి దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు మేడ మీద ఉన్న స్థలంలోకి సంచరిస్తూ ఉంటాడు. ఆయన తిరుగుతుంటాడు, ఆయన చూస్తుంటాడు. తప్పకుండా నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటాడు, నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు, ఈ కష్టం ఎటువంటి కష్టం అంటే మేడగదిలోకి తీసుకొచ్చే కష్టం కాదు. అసలు ఇది చనిపోతే బయట పెట్టాలి, కానీ వీళ్ళు మేడగదిలోకి తీసుకొచ్చారు. ఏం జరిగిందో చూడండి. శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. వీళ్ళు అసలు మామూలు వాళ్ళు కదా, అసలు పరుండబెట్టారంట మేడగదిలో. ఆ లొద్దా యొప్పేక దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపారు. పేతురు దూరంగా ఉన్నాడు, పేతురుని రావాలని అర్జెంటుగా కబురు పంపించారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వాళ్ళు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చి మేడ మీదకి తీసుకెళ్తున్నారేందా, మనిషి చనిపోయిందని చెప్పి నన్ను మేడగదిలోనికి తెస్తున్నారేంది, మీరు కింద పరుండు పెట్టాలి కదా అని అన్లా పేతురు. ఆయా కిందకి తీసుకురండి అన్లా. ఇప్పుడు సహజంగా చనిపోయింది కదా, పైన ఎందుకు పరుండబెట్టారు, కిందకి తీసుకురండి ఇక్కడికి అని అనాలి కదా. ఆశ్చర్యం అయ్యిద్దా అవదా చెప్పండి. మిమ్మల్ని తీసుకెళ్ళారనుకోండి, ఎవరన్నా చనిపోయారు, వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారు, పైన పడుకోబెడితే మీరు పైకి ఎక్కెళ్తారా? ఇది అసలు ఏంది ఆశ్చర్యం, పైన పడుకోబెట్టడం ఎందుకు, కిందకి దించండి అని అంటాం. పేతురు కూడా పైన పేతురుకి తెలుసు, అక్కడ ఉన్నటువంటి వారికి తెలుసు, నీకు నాకు ఇంతవరకు తెలియలే ఈ విషయం. దేవునికి స్తోత్రం. మనకు తెలియలే అసలు ఈ మేడగది యొక్క ప్రత్యేకత, ఈ మేడగది యొక్క గొప్పతనం, మేడ మీద ఉన్న స్థలం యొక్క గొప్పతనం మనకు అర్థం కాల ఇంతవరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు చక్కగా మేడ మీదకి వెళ్ళాడా చదువమ్మా. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగది 39 చదువు.
పేతురు లేచి వారితో కూడా వెళ్ళి చేరినప్పుడు వాళ్ళు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చి మేడగదిలోకి తీసుకొచ్చారు. విధవరాండ్రు వచ్చి పాపం విధవరాండ్రు వచ్చి ఏడుతున్నారు, అయ్యా దొరక చాలా మంచిదయ్యా. దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి, ఆమె అంగీలు కుట్టిద్దనమాట, మంచి టైలర్ ఈ దొరక, మంచి మిషన్ కుట్టామా, ఈ కుట్టిన అన్ని చూపిస్తున్నారు పేతురికి. అయ్యా ఇవన్నీ కుట్టింది చూసావయ్యా, మన ఆడవాళ్ళు ఏడుతుంటారు కదా, ఏమి ఏడుస్తారో చనిపోయినప్పుడు, అవన్నీ గుర్తు చేసుకుంటా అని రాగాలు తీసుకుంటూ ఏడుతుంటారు. అలా పోయావే, ఇలా పోయావే, అలా చేసావే, ఇలా చేసావే, అన్ని చేసావు, ఇన్ని చేసావు అని ఏడుతుంటారుగా. పాపం పేదరి దగ్గరికి వచ్చి అలా ఏడుస్తున్నారు వాళ్ళు, ఏడుస్తా అంగీలు అవన్నీ చూపిస్తున్నారు, వస్త్రాలన్నీ చూపిస్తున్నారు. పేతురు అందరిని వెలుపలకి పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవం వైపుకు తిరిగి తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుంటే గట్టిగా చప్పట్లు, దేవునికి స్తోత్రం. ఇట్లాంటి సమయాల్లో కొట్టరు మీరు, ఎంత అద్భుతం చూడండి. ఎక్కడ జరిగింది అద్భుతం? మేడగదిలో జరిగింది. దేవునికి స్తోత్రం. మేడగదిలో జరిగింది ఇంత అద్భుతం. తబిత లే అనగానే లేచి కూర్చుండను. అతను ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను. దేవునికి స్తోత్రం. ఇక ఆ దినాన అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. నీ మేడ మీద, నీ మేడ స్థలములో నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలను బట్టి నీ చుట్టుపక్కలోళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలా. ఎప్పుడు? నువ్వు మేడ స్థలంలో చేసేటటువంటి నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు తెలుసుకొని విశ్వాసం ఉంచాలా. నీ మేడ స్థలాన్ని మనం అలా ఉపయోగించుకోవాలండి. మనకు దేవుడిచ్చినటువంటి మేడ స్థలాన్ని మనం అలా ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకొని మనం దేవునికి ఆరాధన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. దానికి మన మేడ స్థలాన్ని మనం ఉపయోగించాలా. దేవునికి స్తోత్రం.